సుముంతలో మమతే చిలికిన పాల పొంగుల మా ఊరు కలల తోటలో కళ్ళలు తెలియని కన్నె కళ్యాణిది ఊరు. తొలి కోడి కూతతో పొత్తు పొడిచి వచ్చాయి ముక్కు మురిపాలు, ఈడు వేడిలో సిక్కు తెలిసి పుట్టాయి ముత్తు మురిపాలు. వస్తాడని వరుడొస్తాడని కలలే కంటూ చూస్తుంది కళ్యాణి. ఓ కళ్యాణి కళ్యాణి, ఓ కళ్యాణి. కలవరమా ఈడు జోడు ఒక వరమా, వచ్చేవాడు నచ్చే తోడు మెచ్చే జోడు అవగలడా. మల్లె పూల గుమగుమలు మందారాల గుసగుసలు సల్లగాలి చందమామ అన్నీ చేరి జరపడితే పొలకరిలు చినుకులకు చిట్టపట్టలు తొలిబలపి వయసులకు పదనిసలు తన చిట్టి గుండెలు ఎన్నెన్నో చిన్నారి పొన్నారి ఆశల్ని దాచిన సంజీవి. రమ్మన్నప్పుడు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం పడుతూ లేస్తూ పరిగెత్తుకు వచ్చావు. ఏం లాభం? పట్ట పగలు నీతో ఊరు వదిలి వెళ్ళటం కుదురుతుందా? నేను అందుకు రాలేదు. మరి నువ్వు ఊరెళ్తున్నావని తెలిసి టాటా చెప్పడానికి వచ్చావా?
నీకంతా వేళకోళంగా ఉంది. నా పరిస్థితి నీకు అర్థం కావడం లేదు. నీకే, నువ్వు మగాడివి, ఏం చేసినా చెల్లుతుంది. నువ్వు చెప్పినట్టు విని నేను నీతో పారిపోతే మా నాన్నగారు ఇవ్వకుండా తలెత్తుకుని తిరగలరా? మా ఇంటి బరువు ఏమవుతుంది? ఎడకు, నాకు ఓ ప్రాబ్లం ఉంది కాబట్టే కదా అలా చేద్దామన్నాను. లేకపోతే నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఈజీగా వెయిట్ చేయగలను. సరే కానీ ఎలా రాసుంటే అలాగే జరగని. ఇంకేమిటి జరిగేది? బ్యాగు భుజాన తగిలించుకుని ఊరెళ్ళడానికి తయారైపోయావుగా. తిన్నగా వెళతావు. మీ వాళ్ళు నీకోసం చూసిన అమ్మాయినే చేసుకుంటావు. ఆ తర్వాత నా బతుకు బండలే. నిజంగా అలా చేస్తాననుకుంటున్నావా? నాది అలాంటి ప్రేమ కాదు పద్మ. నిప్పు నిప్పు లాంటి ప్రేమ. ఇప్పుడు నేను వెళ్తున్నది నిశ్చితార్థానికి కాదు, దాన్ని ఆపడానికి. నిజంగా? ఒట్టు వేసి చెప్పమంటావా? నిజమే చెప్తున్నాను ముద్దు. అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ సంబంధం క్యాన్సిల్ చేసి వస్తాను. ఆ తర్వాత మన పెళ్లి గురించి తీరిగ్గా ఆలోచిద్దాం. ఒప్పించగలను అనే నమ్మకం ఉందా? ఎదురు తిరగడానికి సిద్ధమైపోయాక అదెంత పని? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చాలా దుర్మార్గుడన్న. అయితే అవని, వాడి బలం వాడికుంటే నా బలం నాకు ఉంది. ప్రేమ బలం నీ ప్రేమ బలం. అమ్మయ్యా నవ్వేశు. అయితే ఇప్పుడు నీలో టెన్షన్ తగ్గినట్టే. నీకు తెలీదు సంజీవి, ఆడపిల్లను కాబట్టి నీలా పైకి చెప్పలేను గాని నువ్వంటే నాకు. చెప్పు. నేనంటే నీకు? నేను చెప్పను. నీకు తెలుసు, రాత్రి నువ్వు మా ఇంటి నుంచి కోపంగా వెళ్ళిపోయావని నిన్ను కలవడం కోసం పోస్టాఫీస్కి వెళ్ళాను. నువ్వు 4 రోజులు సెలవు పెట్టి ఊరికి బయలుదేరావని చెప్పారు. అది వినగానే గుండెల్లో రాయి పడింది. ఎలాగైనా నిన్ను ఆపాలని ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను. నువ్వు నన్ను ఆపేస్తే ఎలా? నేను అక్కడికి వెళ్ళి నిశ్చితార్థం ఆపద్దు? వెళ్ళాలా వద్దా? వెళ్ళిరా, వెళ్ళి ఆ పని సక్సెస్ఫుల్గా చేసుకురా. అలాగే చేసుకొస్తాను, కానీ నేను తిరిగి వచ్చేలోపు అక్కడ ఏం జరిగిందో అని టెన్షన్ మాత్రం పడమాకు. మన ప్రేమ మీద ఉన్న నమ్మకంతో ధైర్యంగా ఉండు, సరేనా? బస్సు ఎప్పుడు వస్తుందో ఏమో, ఈ వ్యాన్లో వెళ్ళిపోతా, ఓకేనా? ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చాలా దుర్మార్గుడన్న. అయితే అవని, వాడి బలం వాడికుంటే నా బలం నాకు ఉంది. ప్రేమ బలం నీ ప్రేమ బలం. ఎవరది? నువ్వటే పద్మ? ఏంటి వాంతులు చేసుకుంటున్నావు?
ఏమో అవ్వా, ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. కాసేపు కూర్చుని వెళదామని ఇక్కడ కూర్చున్నాను, అంతే. వాంతి అయిపోయింది. అజీర్తి వల్ల ఉంటుంది. పొద్దున ఏం తిన్నావో ఏమో, ఇంటికెళ్ళి అంత అల్లం ముక్క నవ్వులు బాగైపోద్ది. అలాగే. అది సరే గాని, పట్నంలో మీ అక్క ఎలా ఉందట? బాగానే ఉందవ్వా. ఏదైనా విశేషం అంటనా? పెళ్ళయ్యి 6 నెలలు పైనే అయింది, ఉండే ఉంటుంది. నువ్వు ఇక్కడ పైత్యంతో వాంతులు చేసుకుంటూ ఉంటే అక్కడది వేవిళ్లతో వాంతులు చేసుకుంటూ ఉండుండాలి. సర్లే, లోపలికి రా. పర్వాలేదవ్వా, నేను వెళతాను. పర్వాలేదులే, మా కూర్చుని వెళ్ళి. పర్వాలేదు. సరే, వస్తానులే పిల్ల. సార్, అతను మళ్ళీ వచ్చాడు. ఎవరు? అతనే సార్, కనకయ్య. ఓ, రమను. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. మీకు మాటిచ్చినట్టుగానే ఓ బ్రహ్మాండమైన సంబంధం తీసుకొచ్చాను సార్. ఈ ఫోటో చూడండి. ఈ అబ్బాయి పేరు జగదీష్. డిగ్రీ దాకా చదివాడు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం 10,000 దాకా వస్తుంది. తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది. చాలా మంచి సంస్కారం ఉన్న కుర్రాడు. అచ్చరే, ఇతను కళ్యాణం చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకోకపోతే ఆ ఫోటో మీ చేతికి ఎందుకు ఇస్తాను సార్? కరెక్టే. మీరు కళ్యాణి గురించి ఇతనికంతా చెప్పారా? అక్షరం ఒక్క వదలకుండా చెప్పాను. ఆమె భర్త ఇటీవలే పోయాడని, అయిన వాళ్ళెవ్వరూ లేక మీ ఇంట్లో పనిచేసుకుని బతుకుతుందని, గొప్ప గుణవంతురాలని, అదని ఇదని అంతా చెప్పాను సార్. ఓకే అన్నాడు. కుర్రాడి తల్లి కూడా అమ్మాయి ఫోటో చూసి ఇష్టపడింది. మీరు ఊ అంటే ఇల్లు చూపులకి రావడానికి రెడీగా ఉన్నారు. దానికంటే ముందు నేను ఒకసారి కుర్రాడితో మాట్లాడాలి. మాట్లాడండి. దానికే ఫోన్ నెంబర్ ఇమ్మంటారా? ఫోన్లో కాదు, నేరుగా కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. అలాగంటారా? ఓకే, ఆ ఏర్పాటు కూడా నేనే చేస్తాను. ఓ టైం అనుకుని మీ ఇద్దరికి మీటింగ్ ఏర్పాటు చేస్తాను. వీలైతే ఇవాళ సాయంత్రం అరేంజ్ చేయండి. ఓకే సార్. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఆశ్చర్యమా? దేనికి? మొగుడు పోయిన ఓ ఆడదానికి, అది ఓ పని మనిషికి మళ్ళీ లైఫ్ ఇవ్వాలని ఎంత ఆరాట పడుతున్నారు సార్. మీరు చాలా గ్రేట్ సార్. అవును సార్, ఆ అమ్మాయి మొగుడు ఎలా పోయాడు సార్? ఏదైనా జబ్బు చేసిపోయాడా లేక? ఏదో ఒక విధంగా పోయాడు. ఇప్పుడు అదెందుకు? అలా కాదు సార్. ఆ అమ్మాయి ఫోటోలో చూస్తూ ఉంటే చాలా చిన్న వయసులో కనిపిస్తోంది. ఇంత చిన్న వయసులోనే మొగుడు పోయాడంటే. చూడండి, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది పోయిన వాళ్ళ గురించి కాదు, ఈ సంబంధం గురించి ఆలోచించండి. కరెక్టేలేండి. పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు అని అదేదో పాటలో కూడా ఉంది. అయినా ఈ సంబంధం గురించి ఇంకా ఆలోచించడానికే ఉంది సార్. అటువైపు పార్టీ రెడీగా ఉంది, మీ సైడ్ నుంచి మీరు రెడీగా ఉన్నారు. మీకు మీకు ఓ మీటింగ్ ఏర్పాటు చేసేస్తే మాట్లాడుకుని ఓ అండర్స్టాండింగ్ వచ్చేస్తారు, అంతే. వెళ్ళి ఆ పని చూడండి. అలాగే సార్, వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాను సార్. సార్, ఈ ఆటో వాళ్ళు మరీ అన్యాయంగా తయారవుతున్నారు సార్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 100 రూపాయలు కావాలంటున్నారు సార్. నా దశలే అక్కడికి ఇక్కడికి తిరగాల్సిన వృత్తి అయిపోయింది. సగం సంపాదన వీళ్ళకే పెట్టేస్తున్నారు అనుకోండి. వస్తాను సార్, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే, వస్తాను.
మీరు వచ్చినట్టు మా అమ్మతో చెప్పాడు సార్. ఒక రెండు నిమిషాల్లో వస్తానండి. పర్లేదు, మీరు కూర్చోండి. నీదేమైనా అడగాలనుకుంటే అడగండి సార్, మొహమాట పడొద్దు. అడగడానికి ఏముంది, అన్నీ మీరు చెప్పేశారుగా. మీరు చదివింది డిగ్రీయే కదా? అవును సార్, బీకామ్. ఉద్యోగం వచ్చి ఎంతకాలమైంది? సంవత్సరం అయింది సార్. ఐ సి. మీరు ఫోటో చూశారు కదా? చూశాను సార్. మీకు నిజంగా నచ్చిందా? ఎందుకు అడుగుతున్నానంటే ఆ అమ్మాయి కొంచెం రంగు తక్కువ. రంగుదే ఉంది సార్, గుణం ముఖ్యం కానీ. కరెక్టే, కరెక్టే. ఆ అమ్మాయి గుణం గురించి నాకెలా తెలుసు అనుకుంటారేమో. తను ఎంత మంచిది కాకపోతే మీరు ఇంత శ్రద్ధ తీసుకుని పెళ్లి జరిపిస్తారు? తను మీకేమీ చుట్టం కూడా కాదు, మీ ఇంట్లో పనిచేసుకుని బతికే పని మనిషి. ఓ, అలా వచ్చారా? ఈ ఒక్క పాయింట్లోనే తన మంచితనంతో పాటు మీ మంచితనం కూడా నాకు అర్థమైంది. ఆఫ్ కోర్స్, ఎవరో చెప్పినట్టు మంచి వాళ్ళకి అందరూ మంచివాళ్లాగే కనిపిస్తారట. బాబు జగదీష్. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. కనకయ్య అంతా చెప్పాడు బాబు, ఫోటో కూడా చూపించాడు. నాకు మా వాడికి అమ్మాయి బాగా నచ్చింది. మీరు సరేనంటే అమ్మాయిని చూడ్డానికి వస్తాం. అలాగే అలాగే, కానీ మీరేమీ అనుకోనంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి బాబు. మీ అబ్బాయికున్న అర్హతలను బట్టి చూస్తుంటే తనకింతకన్నా మంచి సంబంధం వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. మరి మీరు ఓ వితంతువుని? మీ ప్రశ్నకి సమాధానం నాకంటే వాడే బాగా చెప్పగలడు. ఇది నేను ఎప్పుడూ తీసుకున్న నిర్ణయం సార్. దానికి కారణం తను భర్తను పోగొట్టుకుని ఒంటరిగా బతుకుతోంది. నేను మా అమ్మ తనకు ఒక పెళ్లి చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఏదో కారణం వల్ల అది జరగలేదు. తను ఒంటరిగానే మిగిలిపోయింది. ఆ అనుభవంతో నేను నిర్ణయానికి వచ్చాను. వితంతువైన నా అక్కను పెళ్లి చేసుకోవడానికి వెనకాడిన ఈ సమాజాన్ని తిట్టుకునే నేను ఓ వితంతువుని పెళ్లాడాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తాను అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. దానికి సమాధానమే నేను తీసుకునే ఈ నిర్ణయం. ఇది ఆదర్శం కోసం, 10 మంది మెప్పు కోసం చేస్తున్న పని కాదు. నా మనసుకు నచ్చి నేను చేస్తున్నాను. వెరీ గుడ్. ఇప్పుడు నా సందేహం తీరిపోయింది. మిమ్మల్ని చేసుకుంటే నిజంగా కళ్యాణి అదృష్టవంతురాలు అవుతుందని పూర్తిగా నమ్మకం కలిగింది. మంచిది బాబు. మరి పెళ్లి చూపులు ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? ఈ విషయం మా వాళ్ళతో మాట్లాడగానే చెప్పలేనండి. కళ్యాణి అంటే నాకెంత అభిమానమో మా అంకుల్కి ఆంటీకి అంతకంటే అభిమానం. వాళ్ళని అడిగి కనుక్కొని చెప్తాను. అలాగే, మీ కబురు కోసం ఎదురు చూస్తుంటాం. మరి నేను బయలుదేరతానండి. మంచిది బాబు. జగదీష్, మిమ్మల్ని కలిశాక మీ పట్ల నాకు చాలా గౌరవం పెరిగింది. యు ఆర్ సో గ్రేట్. నేను చూసే సంబంధాలన్నీ గ్రేట్ గానే ఉంటాయని ఎప్పుడో చెప్పాను కదండి. నడదామండి. వస్తానండి. అలా ఇస్తాను. వస్తాం. కళ్యాణికి ఇతనికి ఈడు జోడు చక్కగా ఉంటుంది కదా మమ్మీ? అవును రేఖ. దానికి రంగు ఒక్కటే కొంచెం తక్కువగాని ముఖవచ్చసుకి ఏమీ లోట్లేదు. ఆల్చిప్ప లాంటి కళ్ళతో చక్కగా ఉంటుంది. కరెక్ట్గా చెప్పావు మమ్మీ. ఇక దాని మనసు గురించి అడుగుతావా? కల్లా కపటం లేని పసిపిల్ల మనస్తత్వం. ఇది ఇంకా కరెక్ట్గా చెప్పావు. రేఖ, మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది
కళ్యాణి గురించి కాదనుకుంటా. కళ్యాణి కోసం నేను చూసిన ఆ అబ్బాయి గురించి అనుకుంటా. ఇతని గురించి మేమేం మాట్లాడతామండి, జస్ట్ ఫోటో చూసాం, బాగానే ఉన్నట్టు అనిపించాడు, మిగతా విషయాలు మాకేం తెలుసు. అవునల్లుడు గారు, అబ్బాయి గురించి మిగతా వివరాలు మీరు చెప్పలేదు. అదే చెప్పబోతున్నాను. నేను అతన్ని కలిసి మాట్లాడాను. కుర్రాడు చాలా బుద్ధిమంతులాగా కనిపించాడు. అతనికి ఎలాంటి చెడ్డలవాట్లు లేవని ఆ పెళ్లిళ్ళ బ్రోకర్ కూడా చెప్పాడు. ఇకపోతే డిగ్రీ వరకు చదివాడట, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడట, అంటే జీతం 10,000 దాకా ఉండొచ్చు. బాగుంది, కుర్రాడితో పాటు కుర్రాడి బయోడేటా కూడా బాగుంది. అది సరేనండి, అతని గురించి చెప్పారు, బాగుంది. మరి కళ్యాణి గురించి అతనికంతా చెప్పారా? ఏ ఒక్కటి వదలకుండా అంతా చెప్పాను. శ్రద్ధగా విన్నాడు. అంతా విని కళ్యాణిని చేసుకోవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. శుభం, అయితే ఇప్పుడు తప్పకుండా జరిగి తీరుతుంది. ఉండండి ఉండండి, అప్పుడే తీర్మానించేస్తే ఎలా? కళ్యాణితో కూడా ఓ మాట చెప్పి దాని అభిప్రాయం తెలుసుకోవద్దు. ఏమని చెప్తావు? నిన్ను ఇతనికిచ్చి పెళ్లి చేయబోతున్నావనా? ఇంకా నయం. ఈ విషయం కళ్యాణికి ఇప్పట్లో తెలియాల్సిన అవసరం లేదు. ముందు అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణ్ని చూపిద్దాం. అతడు కళ్యాణ్ని డైరెక్ట్గా చూసి పూర్తిగా నచ్చినట్టు చెబితే అప్పుడు మిగతావి ఆలోచిద్దాం. నేను కరెక్ట్గా ఇదే అనుకుంటున్నాను అంకుల్. ఈ మధ్య చాలా విషయాల్లో మావగారికి అల్లుడు గారికి ఒకే రకం ఆలోచనలు వస్తున్నాయి. ఎస్, నాలాగే నా అల్లుడు కూడా ఏ పనినైనా ఓ పద్ధతిగా చేయాలనుకుంటాను. నువ్వు అన్నట్టు మా ఇద్దరి ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. థ్యాంక్ యూ అంకుల్. నేను ఖచ్చితంగా మీయంత వాణ్ణి కాకపోయినా నా మీద అభిమానంతో ఆ మాట అన్నందుకు థ్యాంక్స్. అల్లుడు గారు, నిజానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా? కళ్యాణ్ విషయంలో మీరు తీసుకుంటున్న శ్రద్ధకి, నా ప్రాణాలు కాపాడిన కళ్యాణ్ మీద మాకింత అభిమానం ఉండటంలో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ ఏ సంబంధం లేని మీరు కళ్యాణి పట్ల ఇంత ఆదరణ చూపిస్తున్నారు, అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓకే ఓకే, మీ మావ అల్లుళ్ళ పొగడ్తలు ఇంతటితో ఆపి అసలు విషయానికి రండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది కళ్యాణి పెళ్లి గురించి. ఇంకా డిస్కస్ చేయడానికి ఏముంది? అంకుల్ చెప్పినట్టు ఒక మంచి రోజు చూసి అతను ఇక్కడికి తీసుకొచ్చి కళ్యాణ్ని చూపిద్దాం. అతను తప్పకుండా ఓకే అంటాడు. ఆ తర్వాత ఏం చేయాలో ఇందాకే అనుకున్నాం. అంతేగా అంకుల్? అంతే అంతే, మీరు ఆ పని మీద ఉండండి. చూడండి, తొందరపడి మీరిద్దరూ ఈ విషయాన్ని కళ్యాణ్ ముందు నోరు జారకండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగేలేండి, చెప్పొద్దన్నారుగా, ఇంకెందుకు చెప్తాను. రేఖ, నూరా, నీతో కొంచెం మాట్లాడాలి. నిజంగా నా అల్లుడు గ్రేట్. ఇంత మంచి మనసున్న వాడిని నేను ఎక్కడ చూడలేదు.